మ్యూచువల్ డెసిషన్ ఇద్దరు కలిసి నిర్ణయించుకున్న తర్వాతే మేము విడిపోయాం తప్ప ఇంకేం కాదు అంటూ కూడా ఆయన అక్కడ ప్రస్తావించడం జరిగింది. ఇట్ వాజ్ ఎ డెసిషన్ మేడ్ ఇన్ పీస్ ఓయింగ్ టు అవర్ డిఫరెంట్ లైఫ్ గోల్స్ ఇన్ ద ఇంట్రెస్ట్ ఆఫ్ మూవింగ్ ఫార్వర్డ్ విత్ రెస్పెక్ట్ అండ్ డిగ్నిటీ యాజ్ టు మెచ్యూర్ అడల్ట్స్ అంటూ కూడా ఆయన చెప్పుకొచ్చారు. హవెవర్ దెర్ హ్యావ్ బిన్ వేరియస్ బేస్లెస్ అండ్ కంప్లీట్లీ రిడిక్యులస్ గాసిప్స్ ఆన్ ద మ్యాటర్ సో ఫార్. ఐ హ్యావ్ రిమైండ్ సైలెంట్ ఆల్ దిస్ వైల్ అవుట్ ఆఫ్ డీప్ రెస్పెక్ట్ ఫర్ మై ఎర్లియర్ స్పౌస్ యాజ్ వెల్ యాజ్ మై ఫ్యామిలీ. నా కుటుంబం మీద అలాగే నా మాజీ సహచరి మీద ఉన్న గౌరవంతోనే నా మాజీ జీవిత భాగస్వామి మీద ఉన్న గౌరవంతోనే నేను ఇన్నాళ్ళు సైలెంట్గా ఉన్నాను తప్ప, వాళ్ళ మీద ఉన్న గౌరవంతోనే ఇన్నాళ్ళు నేను సైలెంట్గా ఉన్నాను తప్ప వేరే విషయం ఏది కాదంటూ కూడా ఆయన అక్కడ చెప్పుకొచ్చారు. టుడే ద క్లైమ్ మేడ్ బై మినిస్టర్ కొండ సురేఖ గారు ఈజ్ నాట్ ఓన్లీ ఫాల్స్, ఇట్ ఈస్ అబ్సల్యూట్లీ రిడిక్యులస్ అండ్ అన్యాక్సెప్టబుల్. ఈరోజు మంత్రి కొండ సురేఖ చేసిన వ్యాఖ్యలు పూర్తిగా హాస్యాస్పదంగా ఉన్నాయి, అలాగే అంగీకార అంటే ఆమోదయోగ్యంగా లేవు అంటూ కూడా ఆయన చెప్పుకొచ్చారు. విమెన్ డిజర్వ్ టు బి సపోర్టెడ్ అండ్ రెస్పెక్టెడ్ మహిళకు సంబంధించి వాళ్ళు డిజర్వ్ చేస్తారు సపోర్ట్ని, రెస్పెక్ట్ని అంటే మద్దతుని, అలాగే మర్యాదను వాళ్ళ హక్కు అది వాళ్ళకి ఇవ్వాల్సిందే అంటూ కూడా ఆయన ఇక్కడ కోట్ చేస్తున్న పరిస్థితి. టేకింగ్ అడ్వాంటేజ్ అండ్ ఎక్స్ప్లాయిటింగ్ ద పర్సనల్ లైఫ్ డెసిషన్స్ ఆఫ్ సెలబ్రిటీస్ ఫర్ ద సేక్ ఆఫ్ మీడియా హెడ్లైన్స్ ఇస్ షేమ్ఫుల్. మీడియా హెడ్లైన్స్లో నిలవడానికి, మీడియా హెడ్లైన్స్లో ఉండడానికి ఇటు సెలబ్రిటీల జీవితాలని, వాళ్ళ నిర్ణయాలని ఇటు మీడియా హెడ్లైన్స్ కోసం వాడుకోవడం సిగ్గుచేటు అంటూ కూడా అక్కినేని నాగచైతన్య రియాక్ట్ అయ్యారు. ప్రస్తుతం సోషల్ మీడియాలో ఆయన చేసిన ఆ స్టేట్మెంట్ కూడా వైరల్గా మారిన సందర్భాన్ని చూసాం, సంచలనంగా మారిన సందర్భాన్ని చూసాం. ఎందుకంటే ముందుగా నాగార్జున చేసిన ఆ ట్వీట్ను ఆయన రీపోస్ట్ చేశారు, ఆ తర్వాత ఆయన చేసిన స్టేట్మెంట్కి సంబంధించి మనం మాట్లాడుకుంటున్నాం. ప్రజెంట్ నాంపల్లి కోర్టు దగ్గర మాత్రం హై టెన్స్ అయితే మాత్రం కొనసాగుతోంది. ఎటువంటి స్టేట్మెంట్స్ రికార్డ్ అవుతున్నాయి, మరి ముఖ్యంగా ఇప్పుడు కాంగ్రెస్ లీగల్ సెల్ ఎటువంటి అంశాలని కోర్టు ముందుకు తీసుకువెళ్ళబోతోంది, నాగార్జున కుటుంబం ఏం కోరుకుంటోంది, అమల అక్కినేని ఎటువంటి డిమాండ్ని ఇటు కోర్టు ముందుంచే ప్రయత్నం చేశారు, ఎందుకంటే తమ కుటుంబానికి న్యాయం జరగాలి, మరి ముఖ్యంగా తన భర్త మీద నిరాధారమైన ఆరోపణలు అసత్య ప్రచారాలు చేసిన నేపథ్యానికి సంబంధించి అంటూ కూడా కోర్టు దృష్టికి ఆమె ఇప్పుడు చెప్పబోతున్నారు. ఇన్ఫ్యాక్ట్ ఆ స్టేట్మెంట్స్ కూడా రికార్డ్ అవుతున్నాయి, ఆ తర్వాత నాగచైతన్య కూడా తన స్టేట్మెంట్ ఇవ్వబోతున్నారు. సో ఇవన్నీ కూడా ఇప్పుడు కోర్టులో జరుగుతున్న పరిస్థితి. అప్డేట్స్ అందించేందుకు మా ప్రతినిధి పెట్రీషియా నాంపల్లి కోర్టు దగ్గర సిద్ధంగా ఉన్నారు. పెట్రీషియా, దాదాపుగా గంట, ఎగ్జాక్ట్గా గంట కావస్తోంది. సో ఇప్పుడు ఎటువంటి సినారియో ఉంది, ఇంకెంతసేపు పట్టచ్చు ముగ్గురు బయటకు రావడానికి? ఎస్, ఇప్పటికే చూసుకుంటున్నా అయితే కూడా ముగ్గురు అంటే నాగార్జున, నాగచైతన్య, అమల లోపడి ఉన్న వాళ్ళతో పాటు సుప్రీత మరియు వెంకటేష్ వాళ్ళ కుటుంబానికి సంబంధించిన వాళ్ళిద్దరు స్టేట్మెంట్స్, అంటే నాగార్జున స్టేట్మెంట్ అయితే కంప్లీట్ అయింది పూర్తిగా. అయితే ఇప్పుడు సుప్రీత మరియు వెంకటేష్ ఇద్దరు స్టేట్మెంట్ కూడా రికార్డ్ చేసుకున్నారు. పూర్తిగా చూస్తే కూడా బిఎన్ఎస్ యాక్ట్ 356 కింద డిఫర్మేషన్ కేసులు అయితే పిటిషన్లో అయితే కేసు పెట్టమని, ఒకవైపు న్యాయస్థానం కూడా నాగార్జున కోరుకోవడం జరుగుతుంది, తన మీద క్రిమినల్ కేసులు బుక్ చేయాలి, ఇటువంటి ఎలిగేషన్స్ ఒక ఫ్యామిలీ మీద అన్యాయంగా చాలా తప్పు అంటూ న్యాయస్థానాన్ని, మెజిస్ట్రేట్ని నాగార్జున కోరుతున్నారని పూర్తిగా తెలుస్తుంది. మరోవైపు ఇద్దరు స్టేట్మెంట్లు కూడా పూర్తిగా రికార్డ్ చేస్తున్నారు, మరి ఇంకొక 10 నుంచి 20 నిమిషాలు పట్టే అవకాశాలు ఉన్నాయి. ఆ తర్వాత వాళ్ళిద్దరు స్టేట్మెంట్లో ఇంకేం సంచలనమైన విషయాలు ఏం పేర్కొనున్నారు, ఏం చెప్తున్నారని పూర్తిగా ఇంకా తెలియాల్సిన విషయం. ఒకవైపు చూసుకుంటే ఈ స్టేట్మెంట్ రికార్డ్ అయిన తర్వాత కొండా సురేఖ నుంచి ఎటువంటి వర్జన్ వస్తుంది అనేది పూర్తిగా తెలియాల్సిన విషయం. అంటే ఇప్పటికే కొండా సురేఖ బయటకు వచ్చి మరి మినిస్టర్ అపాలజీ చెప్పడం అయితే జరిగింది, అంటే సారీ చెప్తున్నాను వ్యాఖ్యలను నేను వెనక తీసుకుంటున్నాను, నేను సమంతాన్ని టార్గెట్ చేసి చెప్పలేను, కేవలం నా టార్గెట్ మాత్రం కేటీఆర్ మీద చెప్పింది ఖచ్చితంగా వాస్తవాలు అంటూ అప్పటికి తను అదే చెప్తుంది. కానీ ఎక్కడ కూడా అక్కినేని మరియు నాగార్జున గారు నాగచైతన్యకి సారీ చెప్పినట్టయితే పూర్తిగా కనిపించట్లేదు. మరి కొండా సురేఖ నుంచి ఎటువంటి సంచలనమైన విషయాలు, మళ్ళీ తను ఎటువంటి కమెంట్స్ వేస్తుందో వేచి ఉండాల్సిన విషయం అయితే కనిపిస్తుంది. మరికొద్దిసేపు అంటే సుమారుగా 10 నుంచి 20 నిమిషాల వరకు ఇంకా కొనసాగే అవకాశాలు కనిపిస్తున్నాయి. కుటుంబానికి సంబంధించిన అక్కినేని కుటుంబానికి సంబంధించిన సుప్రీత మరియు
వెంకటేష్ల స్టేట్మెంట్లు అయితే ప్రస్తుతం తీసుకుంటున్నారు. వాళ్ళిద్దరు స్టేట్మెంట్ల తర్వాత వాళ్ళు బయటకు వచ్చే అవకాశాలు అయితే కనిపిస్తున్నాయి. ఇప్పటికే చూస్తుంటే కూడా భారీగా బందోబస్తు అయితే కనిపిస్తుంది. పోలీసులు కనిపిస్తున్నారు, రోప్స్ అంటే ఫ్రీ పాసింగ్ అంటే వెళ్ళడానికి వాళ్ళ రెండు వెహికల్స్లో కూడా బ్లాక్ కలర్ వెహికల్స్ మనం ఆర్టీవీ విజువల్స్లో చూసినట్లయితే కూడా బయటకు వెళ్ళడానికి ఈజీ యాక్సెస్ ఉండడానికి, ఒకవైపు ఫ్యాన్స్ కూడా మీద పడకుండా ఎటువంటి ఘటనలు జరగకుండా వాళ్ళని పంపించే ప్రయత్నం అయితే పోలీసులు చేస్తున్నారని మొత్తం మీద తెలుస్తుంది. ఇప్పటికే రెండు తెలుగు రాష్ట్రాల్లో దుమారం రేగుతుంది. మొత్తం మీద చూసుకుంటే కూడా కొండా సురేఖ చేసిన వ్యాఖ్యలు తీవ్రంగా ఖండిస్తున్నామంటూ కొండా సురేఖ ఫ్యాన్స్ కూడా చెప్తున్నారంటే, పొలిటికల్గా ఫాలో అయ్యే వాళ్ళు కూడా పూర్తిగా అదే చెప్తున్నారంటే, కొండా సురేఖ అటువంటి సంచలనమైన విషయాలు చెప్పేది లేకుంటే ఒక్క మాట తను అండునుకపోతే బాగుంటుండే అంటూ కూడా కొండా సురేఖ ఫ్యాన్స్ చెప్తున్నారు. ఇప్పటికే సమంత కూడా చాలా డీసెంట్ వార్నింగ్ ఇవ్వడం జరిగింది. కొండా సురేఖ గారు, నేను ఎంత కష్టపడి వచ్చాను, ఒక అమ్మాయి ఇండస్ట్రీలో వచ్చి తనంతలో తను కాళ్ళ మీద నించొని సర్వైవ్ అవుతుంది అంటే మీరు అటువంటి వ్యాఖ్యలు దయచేసి చేయకండి, నన్ను పొలిటికల్గా లాగొద్దు అంటూ సమంత స్వీట్ వార్నింగ్ ఇవ్వడం అయితే జరిగింది. కానీ సమంత రియాక్షన్ ని ఒకసారి వ్యూయర్స్ కి నేను చదివినిపించే ప్రయత్నం చేస్తాను. ఆ రోజు జరిగిన ఘటన నేపథ్యంలో సమంత కూడా రియాక్ట్ అయ్యారు. సమంత ఏమన్నారు అనేది ఒకసారి నేను మీకు చదివినిపించే ప్రయత్నం చేస్తున్నాను. ఇక్కడ లైవ్ విజువల్స్ మీరు చూస్తున్నారు. కొద్దిసేపటి క్రితం నాగార్జున కుటుంబం ఇటు నాంపల్లి కోర్టుకు చేరుకుంది. నాంపల్లి కోర్టుకు చేరుకుని తమ స్టేట్మెంట్ని రికార్డ్ చేయడం జరుగుతోంది. స్టేట్మెంట్కి సంబంధించి ఎటువంటి అంశాలను అక్కడ ప్రస్తావిస్తున్నారు అనేది కీలకంగా మారింది. ఆ కంప్లైంట్ కాపీని మీరు చూస్తున్నారు ఆర్టీవీ స్క్రీన్ మీద. ఎక్స్క్లూజివ్గా ఆ కంప్లైంట్లో పేర్కొనడం జరిగింది. ఆ కంప్లైంట్లో ఇంక్లూడ్ చేయడం జరిగింది. ఆ రోజు మంత్రి కొండా సురేఖ చేసిన కామెంట్స్కి సంబంధించిన, ఆ వ్యాఖ్యలకు సంబంధించి, ఆ కామెంట్స్కి సంబంధించి కూడా తెలుగులో వాటిని మెన్షన్ చేయడం జరిగింది. ఆ కాపీని మీరు చూస్తున్నారు. అయితే మంత్రి కొండా సురేఖ చేసిన వ్యాఖ్యలకు సంబంధించి సమంత రియాక్ట్ అయ్యారు. సమంత రియాక్షన్ దగ్గరికి వెళ్లే కన్నా ముందు మంత్రి కొండా సురేఖ ఏమన్నారు అనేది ఒకసారి మేము చూపించే ప్రయత్నం చేస్తాను. ఆ తర్వాత సమంత రియాక్షన్ దగ్గరికి వెళ్తాను. ఆ తర్వాత అక్కడేం జరుగుతుందని బ్యాక్ టు బ్యాక్ మీకు చూపించే ప్రయత్నం చేస్తాను. ఒకసారి మంత్రి కొండా సురేఖ చేసిన వ్యాఖ్యలు ఏంటి చూద్దాం. కేటీఆర్ చేయబట్టే అయింది. ఎందుకంటే ఎన్కన్వెన్షన్ హాల్ని కూలగొట్టద్దు అని అంటే సమంతను నా దగ్గరికి పంపాలి అని చెప్పి ఆయన డిమాండ్ చేశాడు. సమంత గారిని వెళ్ళమని చెప్పి నాగార్జున వాళ్ళు ఫోర్స్ చేశారు. సమంత నేను వెళ్ళను అనింది. వెళ్ళను అంటే వాళ్ళు చెప్తే వింటే విను, లేకపోతే వెళ్ళిపోను డైవర్స్ ఇచ్చారు. అది ఓపెన్ సీక్రెట్, అది అందరికీ కూడా ఇంటర్నల్గా మీడియా వాళ్ళంతా వాళ్ళకి ఇండస్ట్రీ వాళ్ళందరికీ కూడా తెలుసు. ఈరోజు సమంత జీవితం అన్యాయం. రైట్, ఇది మంత్రి కొండా సురేఖ చేసిన వ్యాఖ్యలు. మంత్రి కొండా సురేఖ చేసిన వ్యాఖ్యలకు సమంత రియాక్ట్ అయ్యారు. టు బీ ఎ ఉమెన్, టు కమ్ అవుట్ అండ్ వర్క్, టు సర్వైవ్ ఇన్ ఎ గ్లామరస్ ఇండస్ట్రీ వేర్ ఉమెన్ ఆర్ మోర్ ఆఫెన్ ద నాట్ ట్రీటెడ్ యాజ్ ప్రాప్స్, టు ఫాల్ ఇన్ లవ్ అండ్ టు ఫాల్ అవుట్ ఆఫ్ లవ్, టు స్టిల్ స్టాండ్ అప్ అండ్ ఫైట్, ఇట్ టేక్స్ అ లాట్ ఆఫ్ కరేజ్ అండ్ స్ట్రెంగ్త్. కొండా సురేఖ గారు, ఐఎమ్ ప్రౌడ్ ఆఫ్ వాట్ దిస్ జర్నీ టర్న్ మీ ఇన్ టు. ప్లీజ్ డోంట్ ట్రివియలైజ్ it. I hope you realize that your words carry significant weight as a minister. I implore you to be responsible and respectful of individuals' privacy. My divorce is a personal matter and I request that you refrain from speculating about it. Our choice to keep things private doesn't invite misrepresentations. To clarify unto akkada chebutuni, my divorce was mutual consent and amicable with no political conspiracy involved. Could you please keep my name out of political battles? I have always remained non-political and wish to continue doing so. Antu kuda Samantha conclude chesaru. Ikkada to clarify antuni, my divorce was mutual consent.